నమస్తే, వెల్కమ్ టు హెల్త్ ఫైల్. 3000కు పైగా గుండె శస్త్రచికిత్సలతో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన కార్డియక్ సర్జన్ డాక్టర్ రవిశంకర్ పోలిశెట్టి ఎంటీ గారు గత 18 సంవత్సరాలుగా ఆయుర్వేద మూల ప్రకృతి ప్రమాణాలను అలోపతిక్ వైద్య ప్రక్రియలతో సమన్వయం చేస్తూ అభివృద్ధిపరిచిన సరికొత్త శాస్త్రీయ విధానమే పాలీ సైంటిఫిక్ ఆయుర్వేద. ప్రాచీన ఆయుర్వేద వైద్య విజ్ఞానం హెర్బల్ అలోపతిగా పరిణమించిన ప్రస్తుత నేపథ్యంలో ఆయుర్వేద ఉద్గ్రంథాలను సంస్కృతంలో విస్తారంగా అభ్యసించి ఔపోసన పట్టిన సాధికారతతో సునిశ్చితమైన అంతర్దృష్టితో విశ్వవిఖ్యాత గుండె శస్త్రచికిత్స నిపుణులు డాక్టర్ రవిశంకర్ పోలిశెట్టి ఎండీ గారు హృదయ సంబంధమైన వ్యాధుల సమగ్ర చికిత్స గురించి ప్రేక్షకుల సందేహాలను నివృత్తి చేయడానికి మనతో పాటు స్టూడియోలో అందుబాటులో ఉన్నారు. రవిశంకర్ గారు నమస్తే అండి. నమస్తే అండి. సార్, మీరు ఎన్నో రోగాలను నయం చేస్తూ వచ్చారు. ఇంటిగ్రేటెడ్ అప్రోచ్లో ఆయుర్వేదాన్ని అలోపతిని రెండింటినీ తెలుసుకున్నారు. కాబట్టి ఈ రెండింటిని ప్రాపర్గా ఇవ్వడం వల్ల ఎండ్ స్టేజ్లో ఉన్న రోగులకు మీరు ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఆ ట్రీట్మెంట్ వల్ల అవార్డు కూడా పొందారు. నిమా నేషనల్ ఇంటిగ్రేటెడ్ మెడికల్ కౌన్సిల్ వారు బెస్ట్ ఇంటిగ్రేటెడ్ మెడికల్ హాస్పిటల్ అని మీకు అవార్డు ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించిన వీడియో చూసిన తర్వాత శ్రోతలు అడిగే ప్రశ్నలు సమాధానం చెప్తే మీరు బాగుంటుంది. సార్, రవిశంకర్ గారు, పిల్లలకి తరచూ వేధించే శ్వాస సంబంధ దీనికి సంబంధించి మీరు ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వాలంటున్నారు? అంటే ఇప్పుడు పిల్లల ట్రీట్మెంట్ అంటే మామూలుగా అలోపతిలో మనకి ఇమ్యూనైజేషన్ ప్రోగ్రామ్ అని ఉంటుంది. ఎందుకంటే పిల్లలు పుట్టగానే మనం డే 3 బీసీజీ పోలియో డ్రాప్స్ ఫస్ట్ వేస్తాం, డే 1 డే 3 డిపిటీ బీసీజీ, ఇట్లా కొన్ని వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్, మొత్తం ఒక 18 మంత్స్కి వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ ఉంటుంది. అదే ఆయుర్వేదంలో వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ కనుక చూస్తే చాలా అడ్వాన్స్డ్గా అనిపిస్తుంది. ఎందుకంటే ఈవెన్ ద ప్రీకన్సెప్షన్ అంటే గర్భధానము అని ఏదైతే అంటామో ఆ టైంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చెప్తా ఉంటారు అన్నమాట. ఇది శరీర స్థానంలో చరకుల వారు కానీ శిక్షుతుల వారు కానీ చాలా డీటెయిల్గా వర్ణించి ఉన్నారు. అంటే ఆ టైంలో అంటే ఎప్పుడైతే పిల్లల్ని కావాలి అనుకుంటారో తల్లిదండ్రులకు ఆ టైంలో వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఆ టైంలో అంటే ఒక ఒక పుష్యమి నక్షత్రం అని చెప్పి పుష్యమాసం అని కొద్దిగా దానికి ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఆ ఇంపార్టెన్స్ లోకి ఇప్పుడే వెళ్ళదు, ఎందుకంటే అది కొంచెం డీప్ సబ్జెక్ట్, కొంత కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తుంది శ్రోతలకి. అందుకని కాకపోతే ఇక్కడ ఏంటంటే మేల్స్ ఏం చేస్తున్నారు, బాగా ఘీ తినమని చెప్తున్నారు. మళ్ళీ ఘీ అంటే నెయ్యి తినాలి, ఏది ఎప్పుడైతే మనం పిల్లలు కావాలి అని అనుకుంటామో అప్పుడు స్త్రీ పురుషులు కలయిక జరిగే టైంలో తీసుకోవాల్సిన ఆహారం నుంచి జెస్టేషనల్ పీరియడ్ లో అంటే డ్యూరింగ్ ద హోల్ ప్రెగ్నెన్సీలో తీసుకోవాల్సిన జాగ్రత్తలతో పాటు పుట్టిన తర్వాత ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి ఇంత డీటెయిల్ గా వర్ణించున్నారు. అంటే క్విక్ గా ఒక చిన్న రెజ్యూమ్ ఇస్తాను బికాజ్ ఆ క్వశ్చన్ చాలా ఇంట్రెస్టింగ్. దీనికి కూడా మన అలోపతిలో ఏదైతే వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ చెప్తున్నారో దానికి కూడా మన ఆయుర్వేదమే కర్త కర్మ క్రియ అని చెప్పడంలో అతిశయోక్తి లేదండి. ఎందుకనంటే మసూరిక అనే రోగం ఏదైతే ఇంతకు ముందు అంటే ప్లేగ్ అంటారు, అది బ్యూబోన్ ప్లేగ్ అని ఆ కాలంలో 16th-17th సెంచురీలో 400,000 మంది ఎవ్రీ ఇయర్ యూరోప్ లో చనిపోయేవారట. అటువంటి దానికి ఆక్స్ఫర్డ్ నుంచి యూకే నుంచి ఒక ఎక్స్పెడిషన్ లాగా వచ్చి డాక్టర్ జేమ్స్ అని ఒక ఆయన ఆధ్వర్యంలో 20 ఇయర్స్ రీసెర్చ్ చేశారు. మన దగ్గర రీసెర్చ్ చేసి కనుకుంది ఏంటి అంటే 1764లో వాళ్ళు అక్కడ వెనక బ్యాక్ వెళ్ళి 20 ఇయర్స్ తర్వాత ఎక్స్ప్లెయిన్ ఏం చేస్తారంటే మసూరిక అని అంటారు దీనికి భారతదేశంలో. మన దగ్గర 400,000 మంది చనిపోతుంటే అక్కడ 10 లక్షలలో ఒకడికి కూడా మసూరిక రోగం రావట్లేదు. ఎందుకంటే దీనికి మసూరిక అని స్మాల్ పాక్స్ సారీ ప్లేగ్ అన్నాను స్మాల్ పాక్స్ అండి. ఈ స్మాల్ పాక్స్ కి సంబంధించి వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ ఒకటి ఉంది అని చెప్పి ఎలా చేస్తారు వ్యాక్సినేషన్ ప్రోగ్రాము మొత్తం A to Z వాళ్ళు దాన్ని అనలైజ్ చేసి అంటే ఒక యానిమల్లో వ్యాక్సినేషన్ అనే స్మాల్ పాక్స్ రోగాన్ని క్రియేట్ చేసి దానికి వచ్చిన బబుల్స్ నుంచి ఆ బ్లిస్టర్స్ నుంచి ఆ లిక్విడ్ తీసి ఆ లిక్విడ్ ని వెదురు బద్దతో ఫోర్ హ్యాండ్ మీద ఎట్లా గీస్తారు అన్నమాట. వెదురు బద్దతో గీస్తే ఆడవాళ్ళకి ఫోర్ హ్యాండ్, మగవాళ్ళకి అప్పర్ హ్యాండ్ అంటే ఎల్బో నుంచి పైన ఒక గీత గీసి ఆ కొంచెం చర్మం ఏదైతే బ్లిస్టర్ ఐ మీన్ కొంత స్కిన్ ఇంటాక్ట్ గా ఏదైతే ఉంటుందో కట్ చేసి దాని లోపల ఈ బ్లిస్టర్ లో నుంచి వచ్చిన యానిమల్ బ్లిస్టర్ నుంచి వచ్చిన పస్ ని వేసి 15 మినిట్స్ అయిన తర్వాత గంగాజలంతో కడిగేవారు. ఇట్లా
దీన్ని ఏంటంటే యానిమల్స్ లో ఏదైతే స్మాల్ పాక్స్ వ్యాక్సిన్ క్రియేట్ స్మాల్ పాక్స్ రోగాన్ని క్రియేట్ చేసి దానివల్ల వచ్చిన యాంటీబాడీస్ ని మనం తీసుకొని వాటిని మన బాడీతో సెన్సిటైజ్ చేసి దాని యాంటీబాడీసే కాకుండా దాని వైరస్కి సంబంధించిన యాంటీజెన్ కూడా ఉంటుంది, వాటిని కూడా తీసుకొని దాన్ని మన బాడీతో సెన్సిటైజ్ చేసి ఆ సెన్సిటైజ్ చేయాల్సిన తర్వాత దాన్ని మళ్ళీ క్లీన్ చేయడం. క్లీన్ అది శానిటైజ్ అన్నారు, దే ఆర్ శానిటైజింగ్ విత్ గంగా వాటర్ అని చెప్పి చాలా బ్యూటిఫుల్ గా వాళ్ళు ఆర్కైవ్స్ లో రాసుకుంటారు. ఇదే రేపు ఇప్పుడు మనకి స్మాల్ పాక్స్ వ్యాక్సిన్ గా పరిణామం చెందింది. 1977 లో ఇండియా కూడా ఈజ్ రిడ్ ఆఫ్ స్మాల్ పాక్స్ వ్యాక్సిన్ అని చెప్పి మనం అఫీషియల్ గా డబ్ల్యూహెచ్ఓ వాళ్ళు నిర్ణయించారు. అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇలా వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ కి మనకి లిటర్ గా చెప్పారంటే ఒక తాత అనమాట అలాంటి వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్స్ ఎక్స్ప్లెయిన్ చేశారు. అలా ఫస్ట్ లెవెల్లో ఈ ప్రీకన్సెప్షన్ అంటే గర్భధానం ఎలా చేయాలి, సెకండ్ జెస్టేషన్ పీరియడ్ లో అంటే పుంసవన అంటారు పుంసవన ఎట్లా చేయాలి, తర్వాత పిల్లవాడు పుట్టిన తర్వాత జాత కర్మ అంటారు దాన్ని ఎట్లా చేయాలని చెప్పి క్లియర్ గా వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్స్ 3 పార్ట్స్ లో డివైడ్ చేస్తారు. ఇందాక చెప్పినట్టు గర్భధానం చేసే ఎవరైతే ఫ్యూచర్ పేరెంట్స్ ఉంటారో వాళ్ళు ఎలా చేయాలి అని చెప్పి మెన్షన్ చేశారు. ఆ స్త్రీ పురుష కలయిక టైంలో నట ఈ మేల్స్ అనేవాళ్ళు ఘీతో కొన్ని మిల్క్ తో చేసిన ఘీ అంటే ఘృతం అని చెప్పి చెప్తారు, కొన్ని మిల్క్ తో ఫార్టిఫై చేసిన డ్రగ్స్ వేసి అవి స్వీట్ గా ఉండాలని వాటిని ఎట్లా మనం వాడాలని అది కూడా చెప్పారు. అది కాకుండా వాతమా పిత్తమా కఫమా దేని వలన మనకి అంటే ఏ ప్రధానంతో ఉన్నారు ఆ పురుషుడు అని తెలుసుకుని దాన్ని బట్టి వాతం ఎక్కువగా ఉంటే కనుక గేదె పాలతో చేసిన నెయ్యితో ఈ హర్బ్స్ ని మనం యూజ్ చేయాలని చెప్పి అంటే సఫేద్ ముసలి ఇట్లా రకరకాల ఉన్నాయి, శిలాజిత్తు రకరకాల హర్బ్స్ గురించి మెన్షన్ చేశారు. అదే పిత్త ప్రధానంతో ఉన్న వాళ్ళకైతే ఆవు పాలు ఇది మన జెర్సీ ఆవు పాలు, కఫ ప్రధానంతో ఉన్న వాళ్ళకి మన దేశీ ఆవు పాలతో చేసిన నెయ్యితో ఫార్టిఫై అంటే వాటిని ఒక ఒక స్మూదీ లాగా చేసి హర్బ్స్ ని వాటిని మిక్స్ అప్ ఏది ముసలి కానీ శిలాజిత్ కానీ రకరకాల హర్బ్స్ మెన్షన్ చేస్తారు. వీటిని యూస్ చేస్తే కనుక చాలా మంచి స్పర్మ్ కౌంట్ కానీ వాటి యొక్క మొటిలిటీ కానీ బాగుంటుందని చెప్పి చాలా డీటెయిల్ గా వర్ణించాను. అలానే ఫీమేల్స్ కి వస్తే కనుక మినపప్పుతో కొన్ని ఫార్ములాలు చెప్పారు. అట్లానే వారి యొక్క వాత పిత్త కఫాల యొక్క ఏ దోషం ఎక్కువగా ఉందో చూసుకుని దాన్ని బట్టి మినపప్ప పెసరపప్ప కందిపప్ప అని చెప్పి ఇంత డీటెయిల్ గా మన గర్భధారణ టైంలో చేయవలసిన వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ గురించి చెప్పారు. సరే ఒకసారి రవిశంకర్ పోలిశెట్టి గారు మీరు అందుకున్న నియమ అవార్డుకు సంబంధించిన వీడియో ఒకసారి చూద్దాం. హస్ మ్యాజికలీ కన్వర్టెడ్ హిస్ డైరెక్షన్ టు ఎస్టాబ్లిష్ ఎ న్యూ సైన్స్ కాల్డ్ పాలీ సైంటిఫిక్ ఆయుర్వేద, which is a combination of modern science with ancient Ayurveda. He is none other than Dr. Ravishankar Polishetty, founder of Polyscientific Ayurveda, which is driving Ayurveda in modern terminology. Dr. Ravishankar Polishetty is a cardiovascular surgeon. సార్ రవిశంకర్ గారు, ఎలా సాధ్యమైందండి ఆయుర్వేదం అలోపతి రెండు డిఫరెంట్ స్ట్రీమ్స్ కదా, ఈ రెండింటిని మీరు ఎలా ఇంటిగ్రేట్ చేయగలిగారు? చూడండి, యాక్చువల్లీ డిఫరెంట్ స్ట్రీమ్స్ అని మనం అనుకుంటున్నాం కానీ సైన్స్ కి అంతా కూడా సైన్స్ కి ఒక ఒక క్యారెక్టరిస్టిక్ ఉంటుందండి. వాట్ ఎవర్ ఇస్ రిపీటబుల్, వాట్ ఎవర్ హ్యాస్ ఎవిడెన్స్, వాట్ ఎవర్ ఒక మెథడ్ డిరైవ్ చేసిన తర్వాత ప్రతి ఎవరు ఆ మెథడ్ ని ఫాలో అయినా సేమ్ రిజల్ట్ వచ్చింది అనుకోండి దాన్ని రిపీటబిలిటీ అంటాం. ఇట్లా ఒక మెథడ్ ఏదైతే ఉందో దాన్ని సైంటిఫిక్ గా వ్యాలిడేట్ చేస్తే అదే సైంటిఫిక్ రీసెర్చ్ అంటున్నాం. అలా ఆయుర్వేదిక్ మెథడ్స్ కానీ అలోపతిక్ మెథడ్స్ కానీ సైంటిఫిక్ అండి రెండు కూడా. మేమేం చేసామంటే ఆయుర్వేదాన్ని ఈరోజు వాతపిత్త కఫాలు ఇందాకే మనం చర్చించుకున్నాం కదా, ఈ వాతపిత్త కఫాలు మూలం ఎందుకంటే ఈ వాతపిత్త కఫాలు మన బాడీలో ఉన్న 42 అవయవాలలో కనుక బ్యాలెన్స్ చేస్తే బాడీ తనని తాను క్యూర్ చేసుకుంటుందని చెప్పి ఆయుర్వేదంలో హెల్త్ గురించి చెప్పిన డెఫినేషన్ అనమాట, డెఫినేషన్ లో చెప్పబడిన మూల సిద్ధాంతం. అయితే కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే వాతము పిత్తము కఫము అంటే వాటిని ఎట్లా డయాగ్నోస్ చేయాలి, నంబర్ వన్, దాన్ని ఎట్లా క్వాంటిఫై చేయాలి ఇండివిజువల్ ఆర్గన్స్ లో, నంబర్ 2 వాటిని ఎట్లా బ్యాలెన్స్ చేయాలి అనేది ఈ ఆయుర్వేదంలో ఉన్న టెక్నిక్.
మామూలుగా ఏమవుతుంది ఇప్పుడు యూటీఐ అనగానే చంద్రప్రభావటి వేసుకోండి, లేకపోతే మెమరీ ఇంక్రీస్ కావాలంటే మీరు శంఖ పుష్ప వేసుకోండి అని చెప్పి చెప్తున్నారు. అది ఆయుర్వేదం కాదు, అది హెర్బల్ అలోపతి నా దృష్ట్యా. ఈ ఆయుర్వేదం అంటే ఏంటంటే సమదోష సమ అగ్నిష్ట సమ ధాతు మల క్రియ అని చెప్పి దాని బ్యూటిఫుల్ గా డెఫినేషన్ ఆల్రెడీ చెప్పబడి ఉన్నారు, మనం చెప్పి ఉంచారు ఆల్రెడీ సుశ్రుత సంహిత గానీ చరక సంహితలో గానీ. ఈ వాత పిత్త కఫాలు అంటే ఏంటి, వాటిని అలోపతి భాషలో ఎలా మనం తెలుసుకోవాలి అనేది లిటరరీ ట్రాన్స్లేషన్ కాకుండా సైంటిఫిక్ రీసెర్చ్ ద్వారా వాత పిత్త కఫాల్ని యానిమల్ మోడల్స్ లో అంటే జంతు పరిశోధనలో వాత పిత్త కఫ మోడల్స్ యానిమల్స్ లో తయారు చేసి వాటి వల్ల బాడీలో ఏ ఏ మార్పులు జరుగుతున్నాయి, ఇంటర్లూకిన్స్ ఎటువంటివి ఫామ్ అవుతున్నాయి, అలానే మన ఎలక్ట్రోఫిజియాలజీ ఎలా మారుతుంది, అసలు బయోకెమికల్ రియాక్షన్స్ ఏవి ఎక్కువ జరుగుతున్నాయి, వాతంలో ఏం జరుగుతున్నాయి, పిత్తంలో ఏం జరుగుతున్నాయి, కఫాలు ఏం జరుగుతున్నాయి తెలుసుకుని బ్యాలెన్స్ అంటే ఏంటి అని అలోపతి లాంగ్వేజ్ లో వాటిని వాత పిత్త కఫాలకు దాదాపు 3000 మార్కర్స్ మేము తయారు చేస్తాం, మేము తయారు చేసాం అంటే కనుక్కొని వాటిని బ్యాలెన్స్ చేయడం ద్వారా మనకి వాత పిత్త కఫాలు బ్యాలెన్స్ చేయడం ద్వారా బాడీ ఎలా రీజనరేట్ అవుతుంది అని చెప్పి అది మెయిన్ ఎక్స్పెరిమెంటల్ యానిమల్స్ లో హార్ట్ అటాక్ క్రియేట్ చేసి చనిపోయిన హార్ట్ లో అంటే హార్ట్ అటాక్ వస్తే ఒక పార్ట్ ఆఫ్ ద హార్ట్ చనిపోతుంది కదా, ఆ చనిపోయిన హార్ట్ లో ఉన్న పోర్షన్స్ ని రీజనరేట్ చేసి ఫస్ట్ టైం ఇన్ ద వరల్డ్ చూపించాం, కాబట్టి ఈ అవార్డు ఈరోజు దొరకడం జరిగిందండి. అందుకని ఈ ఆయుర్వేదాన్ని అలోపతిని గనక అంటే ఆయుర్వేదాన్ని అలోపతి లాంగ్వేజ్ లో మనం చెప్పగలిగితే దీనివల్ల అలోపతిని కూడా మనం ఒక 10-20 స్టెప్స్ అహెడ్ తీసుకెళ్ళొచ్చు అని నాకు మొదటి నుంచి అర్థమైన సబ్జెక్ట్ అండి. అందుకని దాని మీద పరిశోధన చేయడంతో ఈరోజు ఈ అవార్డు సాధ్యమైంది. ఈరోజు తెలంగాణలో బెస్ట్ ఇంటిగ్రేటివ్ హాస్పిటల్ కింద మమ్మల్ని ఎంపిక చేశారు, నీమాకి చాలా ధన్యవాదాలు, ఎందుకంటే ఆ గుర్తింపు కూడా మాకు అవసరం, సో దట్ యు నో వీ కెన్ డూ మోర్ సర్వీస్ అండి. రైట్, థ్యాంక్ యూ. రవి సిద్ధంగా ఉన్నారు తెనాల నుంచి. కృష్ణ, కృష్ణ గారు సార్ మీ సమస్య ఏంటి అడగండి. సార్ మా ఫాదర్ బైపాస్ అయ్యి 10 ఇయర్స్ అయింది సార్, బైపాస్ అయ్యి 10 ఇయర్స్ అయిపోయింది. హలో, అర్థమైంది, బైపాస్ అయ్యి 10 ఇయర్స్ అయింది, దాని తర్వాత ఇప్పుడు ఏమైనా సింప్టమ్స్ ఉన్నాయండి, ఎంజైనా అంటే నడిస్తే కాదు, మీరు ఏంటంటే ఫస్ట్ ఆయనకి నడుస్తుంటే ఆయనకి ఏమైనా గుండె నొప్పి రావడం లేకపోతే ఛాతిలో పట్టినట్టు గుండెలో స్టాబింగ్ పెయిన్ అంటారు పియర్సింగ్ పెయిన్, చేతికి పాకుతుందా, వీపులోకి వెళ్తుందా లేకపోతే గొంతులోకి వెళ్తుందా, అది మంటగా ఉంటుందా, హెవీనెస్ ఉందా, లేకపోతే డిస్కంఫర్ట్ ఉందా చెస్ట్, ఇది నడిచినప్పుడు ఏమన్నా ఉన్నాయో అది గమనించండి. నెంబర్ వన్ అంటే మామూలుగా నడిచినప్పుడు ఒక ఫర్లాంగ్ నడిస్తే గనక ఇట్లాంటి సింప్టమ్స్ ఏమైనా ఉంటే డెఫినెట్ గా ఒకసారి 2D అండ్ TMT చేయించాలి. 10 ఇయర్స్ అయింది కాబట్టి మామూలుగా ఇప్పుడు CABG లో 10 ఇయర్ సర్వైవల్ రేట్ మోర్ దాన్ 70% చెప్తున్నారు ఈ మధ్య, 62-70% అండి. సో అంటే విచ్ మీన్స్ 100 మందికి బైపాస్ జరగగా 10 ఏళ్ళ తర్వాత 30-38% మనుషులలో మళ్ళీ అవసరమయ్యే ఛాన్స్ ఉండొచ్చు, లేకపోతే హార్ట్లో నరాలు రక్తనాళాలు కూడుకు ఉండే ఛాన్సెస్ ఉండొచ్చు. కాబట్టి ఒకసారి మీ కార్డియాలజిస్ట్ని సంప్రదించండి, 2D ఎక్కువ చేయించండి, దాని తర్వాత TMT ఆయన ఏజ్ని చూసుకొని అవసరమైతే TMT లేకపోతే CT యాంజియోగ్రఫీ అని ఒకటి ఉంటుంది, జస్ట్ ఒక ఇంజెక్షన్ ఇస్తారు, ఇచ్చి మీ CT యాంజియోగ్రఫీ కొరోనరీ ఆర్టరీస్ అంటాం, అది చేస్తే అట్లీస్ట్ మీకు ఒక ఐడియా వస్తుంది హార్ట్ ఆర్టరీస్ ఎట్లా ఉన్నాయని చెప్పి. డెఫినెట్ గా కార్డియాలజీని సంప్రదించండి, ఎందుకంటే ఆయన ప్రిస్క్రిప్షన్ లేకుండా మీకు CT యాంజియోగ్రఫీ చేయరు. అయితే డెఫినెట్ గా ఏజ్ కనుక ఎక్కువ అయింది అనుకోండి, ఏజ్ అడగలేదు నేను, 10 ఇయర్స్ అయింది అంటున్నారు, 55-60 ఒకవేళ బైపాస్ అయింటే 10 అంటే ఇప్పుడు 65-70 ఉండొచ్చు. కాబట్టి ఈ టెస్ట్లు చేసే ముందు కార్డియాలజీని సంప్రదించండి. డెఫినెట్ గా కార్డియాలజిస్ట్ కనుక లేదు ఇంకో బైపాస్ పడుతుంది, లేదా మెడికల్ మేనేజ్మెంట్ లోనే మీరు మెడికల్ మేనేజ్మెంట్ గానే మందులు తీసుకోండి అని అంటే కనుక తప్పక అప్పుడు మమ్మల్ని సంప్రదించండి. ఎందుకంటే మన బాడీలో నాచురల్ బైపాస్లు అవుతూ ఉంటాయి, అది అవ్వే పద్ధతి ఏంటి అనేది ఆయుర్వేదంలో క్లియర్ గా మెన్షన్ చేసిందండి. ఎప్పుడైతే ఆ వాత పిత్త కఫాలు హార్ట్ కి సంబంధించి వాత పిత్త కఫాలు బ్యాలెన్స్ లో ఉంటే ఆటోమేటిక్ గా హార్ట్ మజిల్ స్ట్రాంగ్ అవ్వడం అట్లా, అంటే ఇప్పుడు కార్డియోటోనిక్ డ్రగ్స్ అని చెప్పి అంటే హృద్బల్య అంటారు, అంటే కార్డియోటోనిక్ డ్రగ్స్ అలోపతిలో లేవు, అసలు హార్ట్ ని గట్టిగా పంప్ చేయగలిగిన మందులు ఉన్నాయి తప్ప కార్డియోటోనిక్ డ్రగ్స్ లేవు. కాబట్టి ఆ కార్డియోటోనిక్ డ్రగ్స్ ఆయుర్వేదంలో చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేసి ఉన్నాయి, దాని మీద బాగా పరిశోధన చేశాం కాబట్టి
దాని ఆ కార్డియోటానిక్ దానికి అవసరమా లేదా అవసరమైతే ఈయన వాత ప్రధానమా పిత్త ప్రధానమా కఫ ప్రధానమా అది మనం నిర్ణయించి దాన్ని బట్టి కార్డియోటోనిక్ డ్రగ్ ని ఫర్ ఎగ్జాంపుల్ అర్జున అని మీకు యూజువల్లీ చెప్తుంటారు కానీ అర్జునాన్ని ఆసవ రూపంలో ఇవ్వాలా అరిష్ట రూపంలో ఇవ్వాలా కషాయమా అర్కమా ఏ ఫామ్ లో ఇవ్వాలనేది కూడా చెప్పాలని అంటే డెఫినెట్ గా మమ్మల్ని సంప్రదించండి లేదా మీ దగ్గర ఉన్న ఆయుర్వేదిక్ డాక్టర్ని కూడా కలవండి వారు ఏం చెప్తున్నారో తెలుసుకుంటే మీకు డెఫినెట్ గా యొక్క లాంగివిటీ పెంచచ్చు హార్ట్ యొక్క లైఫ్ కూడా పెంచచ్చు రెండు ఆయుర్వేదము అలోపతిని కనుక మిక్స్ చేస్తే చాలా మంచి రిజల్ట్స్ వస్తాయి అయితే కాకపోతే నిష్ణాతులైన ఆయుర్వేద నిపుణుల్ని అలానే ఒక ప్రొఫెషనల్ కార్డియాలజిస్ట్ ని ఇద్దరిని కలిసి మీరు వాళ్ళిద్దరి యొక్క వాళ్ళిద్దరు మాట్లాడుకునేలాగా చేసి వాళ్ళ రికమెండేషన్ పాటిస్తే కనుక మచ్ బెటర్ బెనిఫిట్స్ ఉంటాయని నా నమ్మకం అండి మరో కలర్ సిద్ధంగా ఉన్నారండి హైదరాబాద్ నుంచి కృష్ణారావు గారు కృష్ణారావు గారు కృష్ణారావు గారు మీరు ప్రశ్న ఏమిటో డాక్టర్ గారిని అడగండి నమస్కారం నమస్తే కృష్ణారావు గారు హలో చెప్పండి వింటున్నానండి సార్ నమస్కారం అండి నా పేరు కృష్ణారావు అండి మా బాబుకి 41 ఏజ్ అండి బాగా పొట్ట వచ్చింది తగ్గాలి అంటే ఏం చేయాలి మీ దగ్గర ఏదన్నా ఇది ఉందా మీ వాయిస్ వినిపించలేదండి ఏమంటున్నారు శుభాన్ గారు ఏమంటున్నారు ఆయన యా ఇంకో కాలర్ తీసుకుందాం అండి మరో కాలర్ సిద్ధంగా ఉన్నారు శ్రీరామ్ గారు శ్రీరామ్ గారు మీ ప్రశ్న అడగండి నమస్కారం అండి డాక్టర్ గారు నమస్తే శ్రీరామ్ గారు డాక్టర్ గారు నమస్కారం అండి నమస్తే నమస్తే ప్రశ్న అడగండి నేను శ్రీరామ్ అని భద్రాద్రి నుంచి మాట్లాడుతున్నాను నాకు బైపాస్ సర్జరీ అయ్యి 2007 అండి 2007 సంవత్సరం మార్చిలో కేర్ హాస్పిటల్లో అయింది నాకు సార్ అయితే ఏమైందంటే మనం 16 సంవత్సరాలు అయిందండి ఇప్పుడు నాకేం ప్రాబ్లం లేదు మందులు వాడు ఇచ్చినట్టుగా వాడుకుంటున్నాను ఎకోస్పిరిన్ గోల్డ్ 20 mg అని షుగరు బీపీ ఉన్నాయి 15-20 సంవత్సరాలు బట్టి మరి షుగరు బీపీతో పాటు బైపాస్ సర్జరీ అయింది 15-16 సంవత్సరాలు ఇప్పుడు నాకు ఏ రకమైన ప్రాబ్లం లేదు కానీ లేకపోయినప్పటికీ కూడా మళ్ళీ ఏదైనా హార్ట్ ప్రాబ్లం వస్తుందా అంటే మళ్ళీ హార్ట్ అటాక్ కానీ ఇంకేదైనా ప్రమాదం కానీ వచ్చే అవకాశం ఉంటుందా నేను ఏం చేయాలి ఇప్పుడు వయసు ఎంత నాది 75 సంవత్సరాలు అండి రెండు ఉన్నాయి డెఫినెట్ గా 75 సంవత్సరాల్లో మీరు ఇప్పుడైతే ప్రాబ్లం ఏం లేదు బై గాడ్స్ గ్రేస్ ఇంకా ప్రాబ్లం రాకుండా ఉండాలంటే ఏం చేయాలంటే తప్పక సంప్రదించండి మమ్మల్ని ఎందుకంటే సెప్టజనేరియన్స్ లో మనం మీరు ఇప్పుడు వేసుకుంటున్న అలోపతి డ్రగ్స్ తో పాటు మన ఆయుర్వేద కోణంలో ఏమన్నా మన ఇంప్రూవ్మెంట్ హార్ట్ అసలు ఫాస్ట్ హార్ట్ ఎలా పనిచేస్తుందో తెలుసుకోవాలి అని అంటే ఆయుర్వేద ప్రమాణంగా అయితే వాత పిత్త కఫాలు 3 బ్యాలెన్స్ లో ఉండాలి హార్ట్ కి సంబంధించి అయితే సాధక పిత్తము అవలంబక కఫము అలానే ప్రాణవాతము అలానే సమాన వాతము ఈ 3 కూడా బ్యాలెన్స్ లో ఉండాలి కాబట్టి అవి బ్యాలెన్స్ లో ఉన్నాయా లేదా వాటిని మనం బ్యాలెన్స్ చేయడానికి చిన్న చిన్న డైటరీ కొన్ని ఏమో మీ ఆహారంలో మార్పులు ఏంటో చెప్పగలుగుతాం అలానే కొన్ని చిన్న చిన్న ఎక్సర్సైజెస్ ఉంటాయి బ్రీదింగ్ ఎక్సర్సైజెస్ ఉంటాయి జస్ట్ 10 నిమిషాలు చేస్తే సరిపోతుంది అట్లాంటి మనం చిన్న చిన్న హోమ్ రెమెడీస్ ద్వారా మనం చాలా ఇంప్రూవ్మెంట్ తెచ్చుకోవచ్చు నంబర్ 1 నంబర్ 2 అలానే ఏదైనా ఇందాక కూడా ఇంకో కాలర్ గా చెప్తున్నాను మీరు హృద్బల్యము అంటే హార్ట్ కి బలం వచ్చేలాగా ఏమన్నా మందులు ఉన్నాయా అంటే అలోపతిలో అయితే లేవు కార్డియోటోనిక్ డ్రగ్స్ అంటాం ఐనోట్రోపిక్ డ్రగ్స్ ఉన్నాయి కానీ కార్డియోటోనిక్ డ్రగ్స్ లేవు హార్ట్ మజిల్ బలంగా పనిచేసే బలంగా ఉండేటట్టు మందులు లేవు కాబట్టి ఈ వయసులో అవి అవసరం ఉండే ఛాన్స్ ఉంటుంది తప్పక మీరు మమ్మల్నైనా సంప్రదించవచ్చు లేకపోతే మీ దగ్గర ఉన్న ఆయుర్వేదిక్ నిపుణులైనా సంప్రదించండి తప్పక కాకపోతే అలోపతి డాక్టర్ ఆయుర్వేదిక్ డాక్టర్ ఇద్దరు కలిసి పనిచేస్తే కనుక మంచి వాళ్ళు డయాగ్నోసిస్ కాకుండా కాంబినేషన్ థెరపీలో మంచి డ్రగ్స్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఆ ఫెసిలిటీ మా దగ్గర ఉంది అది చెప్పడానికి అండి తప్పక మీరు ఒకసారి అపాయింట్మెంట్ తీసుకుంటే మీకు మంచి జరుగుతుందండి తప్పక మరొక సిద్ధంగా ఉన్నారండి హైదరాబాద్ నుంచి రమేష్ గారు రమేష్ గారు మా మర్దర్ కండి డిప్రెషన్ మెడిసిన్స్ వాడుతుంది దానివల్ల షుగర్ కూడా వచ్చింది మళ్ళా మీ దగ్గర మెడిసిన్స్ వాడితే అది నార్మల్ అయ్యే ఛాన్స్ ఉందా సార్ 10 ఇయర్స్ నుంచి వాడుతుంది డిప్రెషన్ మెడిసిన్
ఇప్పుడు చూడండి, డిప్రెషన్ కి మనం ఏం చేస్తున్నాం, ఇప్పుడు ఆయుర్వేదంలో మనస్సుకి మెదడుకి రెండింటికి వ్యత్యాసం ఉందండి. మనస్సు మధ్యము అంటాం, మధ్యము అంటే బ్రెయిన్ అని అర్థం, మనస్సు అంటే మైండ్ అని అర్థం. ఎలోపతిలో మేం చేస్తున్నాం, బ్రెయిన్ ని మైండ్ ని ఇంటర్చేంజబుల్ గా వాడుతున్నాం మామూలుగా. అంటే మన లాంగ్వేజ్ లో చెప్పాలంటే మైండ్ ఈజ్ అ సాఫ్ట్వేర్ అనమాట, బ్రెయిన్ ఈజ్ ద హార్డ్వేర్. మన మైండ్ లో డిప్రెషన్ అనేది మైండ్ లో ప్రాబ్లం. అఫ్ కోర్స్ అది కూడా ఈ యొక్క సెరటోన్ అని చెప్పి రకరకాల హార్మోన్స్ ఉన్నాయి, వాటి బ్యాలెన్స్ ద్వారా మన బ్రెయిన్ లో ఒక బ్యాలెన్స్ తీసుకొచ్చి అలానే మైండ్ లో కొంత ఇంప్రూవ్మెంట్ తీసుకురావచ్చు. కాకపోతే ఓన్లీ బ్రెయిన్ ని టార్గెట్ చేస్తున్నాం అలోపతిలో. సో అది డెఫినెట్ గా ఆయుర్వేదంలో సైకియాట్రిక్ డ్రగ్స్ కి, సైకియాట్రిక్ కండిషన్స్ కి చాలా మంచి ఉపాయాలు ఉన్నాయండి. ముఖ్యంగా ఏం చెప్తారంటే బ్రెయిన్ లో కఫతత్వం పెరిగితే డిప్రెషన్ ఉంటుందని అంటారు. అలానే పిత్తావృత కఫం ఉండొచ్చు, లేదా వాతావృత కఫం అంటే వాతము పిత్తము కఫము ఫైనలీ బ్యాలెన్స్ ఉంటే కానీ బ్రెయిన్ లో మనసు బాగోదు. కాబట్టి డెఫినెట్ గా ఆ కోణంలో మనం చాలా మనం బెనిఫిట్ చేయొచ్చండి. తప్పక సంప్రదించండి, మనం చేయగలిగినది మాక్సిమం చేయగలుగుతాం, మనం బెనిఫిట్ పొందే ఛాన్స్ ఉంటుందండి. ఎందుకంటే కొంతమంది డిప్రెషన్ లో ఉన్న వాళ్ళు చాలా బాగయ్యారని, అలా మీరు పేషెంట్స్ తో కూడా మాట్లాడగలుగుతారు మా దగ్గర సంప్రదిస్తే గనక తప్పక ఎంతో కొంత బెనిఫిట్ అయితే ఉంటుందండి. కాబట్టి మనం ఆ పేషెంట్ ఎగ్జామిన్ చేసి కానీ చెప్పలేము. ఓకే, రవిశంకర్ గారు, సహజంగా పిల్లలకి వ్యాక్సినేషన్లు అంటూ ఉంటాయి రోగాలకు సంబంధించి, అలాగే మీరు ఇచ్చే ట్రీట్మెంట్ లో ఎటువంటి వ్యాక్సినేషన్లు అనేవి ఉంటాయి? ఇందాక చెప్పినట్టు మనం వ్యాక్సినేషన్స్ 3 టైప్స్ ఉందండి మనకి. అసలు ఎందుకంటే ఇమ్యూన్ సిస్టమ్ గురించి బలము ఓజస్సు వ్యాధి క్షమత్వం అని చెప్పి 3 రకాలుగా వర్ణించారు. అదంతా చాలా డీప్ కాన్సెప్ట్స్. సో పిల్లలకి సంబంధించిన వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్స్ లో ఇందాక చెప్పినట్టు ఇమ్యునైజేషన్ ప్రాక్టీసెస్ ఆర్ యాక్చువల్లీ క్లాసిఫైడ్ ఇంటూ 3 టైప్స్ అనమాట. ప్రీకన్సెప్షన్, జెస్టేషన్ అండ్ పోస్ట్ బర్త్, పుట్టిన తర్వాత. ఇందాక చెప్పుకున్నాం మనం ఆల్రెడీ గర్భధానం ఎలా చేయాలని చెప్పి. అలా పుంస మన ఉంది, అంటే కన్సెప్షన్ అయిన తర్వాత, అంటే అప్పుడే స్పర్మ్ ఓవమ్ ని ఫర్టిలైజ్ చేసిన తర్వాత ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, పుష్య నక్షత్రంలో ఒక అరటే బానియన్ లీఫ్ బడ్స్ అంటారనమాట, ఆ ఆకుల యొక్క బడ్ తీసుకొని దాన్ని పెరుగులో వేసి దానిలో 2 మినపప్పులు వేసి ఇస్తే చాలా మంచిది అని చెప్పి చెప్తాను. ఇట్లా దేర్ ఆర్ సెవరల్ ప్రాసెస్ అండి. పుట్టిన తర్వాత జాతకర్మ అని, అన్నప్రాసన అని చెప్పి, అలానే కర్ణభేదన, లేహన, ఆయిల్ మసాజ్ ఎలా చేయాలి, ఏ ఆయిల్ వాడాలి. సాధ్య శంకర్ గారు, ఇది వాళ్ళ హెల్త్ ఫైల్. కీప్ వాచింగ్ టీవీ 5.